नमः शिवाभ्याम नव यवनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम मन की साधना मार्ग में रेंडु विषयालु कनबड़ताई ఒకటే ఉపాసన రెండవది అనుష్ఠానము ఈ రెండు శబ్దాలకు అర్థం ఏమిటి భావం ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు అనుష్ఠాన పరంపరలోకి తెచ్చుకోండి అంటుంటారు పెద్దలు ఏది ఏదైనా ఒక మంచి విషయం ఉదాహరణకి సంధ్యావందనం చేస్తున్నాం సంధ్యావందనం చేయడం అనేటువంటిది మానకుండా ప్రతిరోజు చేయడం అనుష్ఠాన పరంపరలోకి తెచ్చుకోవడమే అనుష్ఠానంలో భాగం ఒక సంధ్యావందనం చేసి ఆపేశం అనుష్ఠానమైంది సంధ్యావందనంతో పాటు దేవతార్చన కూడా చేశాం అనుష్ఠానమైంది లేదు ఒక పూజ చేశాం అనుష్ఠానమైంది లేదు ప్రతిరోజు లేవగానే స్నానం చేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్లి భగవంతుడికి దీపం పెట్టి ధూపం చూపించి ఇంట్లో ఉన్నటువంటి పండో పత్రమో పుష్పమో ఫలమో నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసి వస్తున్నాం బయటికి రోజు వారి వారి అవకాశాలను బట్టి వారు చేస్తున్నటువంటిది అది కూడా అనుష్ఠానమే అలాగే అక్కడి నుంచి ప్రారంభం చేసి సంధ్యావందనము దేవతార్చనము బ్రహ్మయజ్ఞము నిత్యతర్పణము ఇవన్నీ కూడా చేసుకోవడం అనుష్ఠానం అంటే మానకుండా ఒక పద్ధతిలో ప్రతిరోజు భగవదారాధన ఎలా చేస్తున్నామో అలా చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది అనుష్ఠానం మళ్ళీ సాయంకాలం వచ్చిన తర్వాత మళ్ళీ సాయంకాలం పూజ చేసాం కాసేపు జపం చేసాం వీటన్నిటిని కూడా దీన్ని అనుష్ఠానము అంటారు మరి ఉపాసన అంటే ఏమిటి అంటే ఉప అంటే సమీపే ఆసన ఆసనం అంటే కూర్చోవడం ఇంటికి వచ్చిన వాళ్ళని ఏదో రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవాలి అనుకోండి ఒక విషయం మాట్లాడి వెళ్ళిపోవాలి ఆయన వస్తాడు మాట్లాడతాడు నిలబడి నిలబడి మాట్లాడి వెళ్ళిపోతాడు అలా కాదు కాసేపు విశేషంగా మాట్లాడాలి అయ్యా కూర్చోండి ముందు అంటాం కూర్చోబెట్టి ఫ్యాన్ వేస్తాం ఫ్యాన్ వేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి అంటాం అంటే వివరంగా చాలా కూలంకషంగా చర్చించాల్సినటువంటి విషయం ఉన్నప్పుడు దగ్గరగా కూర్చొని అన్ని ఏర్పాట్లు చేసుకొని అప్పుడు వారిని చెప్పమంటాం అలాగే ఉపాసన చేయడము అంటే సమీపంగా కూర్చోవడం ఉప అంటే సమీపే ఆసనః అంటే తిష్ట వేసుకొని కూర్చోవడం ఎవరి దగ్గర ఏ దేవత ప్రసన్నతనైతే కోరుకుంటున్నామో ఆ దేవత మంత్ర జపం చేయడానికి ఆయా నియమాలన్నీ పాటిస్తూ ఆసనం వేసుకొని అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఆందోళనకు గురి కాకుండా ఉద్విగ్నతకు లోను కాకుండా ప్రశాంతమైనటువంటి ఇవన్నీ చెప్పడం చాలా తేలిక సాధన చేయాలి అందుకని అనుష్ఠానము ఉపాసన అన్నారు ఉపాసన అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తుంది ఆ పరిస్థితి మనస్సును నిగ్రహించి మనస్సును ఏ దేవతనైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దేవత యొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది అపాతాల నవస్తనాంత భువనత్ బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమోని విలసత్ పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయేతీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం అని ధ్యాన శ్లోకం ఇచ్చారు ఈశ్వరుని ధ్యానం చేసేటప్పుడు అభిషేకం చేసే ముందు వాడతాం ఈ శ్లోకం అపాతాళన భుస్తనాంత భువనత్ బ్రహ్మాండమా విస్ఫురత్ అంటే పాతాళం నుంచి ఆకాశమంతా కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి వ్యాప్తి చెందినటువంటి స్వరూపం బ్రహ్మాండ వ్యాప్త దేహ బ్రహ్మాండమంతా వ్యాప్తి చెందినటువంటి దేహంగా భావన చేస్తూ అంటే ముందు భావన చేయాలిగా మనస్సు ఇది చేయడానికి సాధన చేయడమే ఉపాసన అంటారు ఈ సాధన చేసి 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 కూర్చోగానే మనస్సు దాని మీద లగ్నమవుతుంది ఆ లగ్నమైనటువంటి మనస్సును దాని యందు నిమగ్నమై ఉంచడం ఉపాసన అంటారు అంటే ప్రారంభ దశలో ఆ మనస్సును లగ్నం చేయడం కోసం చేసేటువంటి సాధన ఉపాసన అది సాధ్యమైన తర్వాత దాని యందు నిమగ్నం చేసేటువంటి సాధన ఉపాసన ఒక దేవత ఒక అనుష్ఠానం ఒక దేవత ఒక ఉపాసన
अंटे ఒకే అనుష్ఠానము ఒకే దేవత కూడా ఉండవచ్చు కానీ అనేక కార్యాలు చేస్తూ అనుష్ఠానం ఉంటూ ఉపాసన మాత్రం ఒకటే దేవత చేయవచ్చు అంటే సంధ్యావందనం చేశాను గాయత్రి జపం చేస్తున్నాను దేవతార్చన చేశాను పంచాయతన పూజ చేశాను ఇవన్నీ నాకు అనుష్ఠాన ప్రక్రియ కానీ గాయత్రి మంత్ర జపం చేసేటప్పుడు ఆ గాయత్రి దేవి యొక్క స్మరణ చేస్తున్నాను ध्यान चेस्तना निमग्नत अभी उपासन अटार उपासन की अष्ठा की उठी तेड़ इधी अनुष्ठान क्रम पूज अर्चन स्तोत्र स्मरण भजन कीर्तन इवन अष्ठान भाग में वस्ताई रोजू चेटते पद्धति प्रकार चुस्कते अभी अष्ठानमे అని భగవంతుని యందు మనస్సు లగ్నము చేసి కూర్చొని పానీయములు త్రాగుచున్ కుడుచుచున్ భక్షించుచున్ ఆసలీలా నిద్రాదులను చేయుచున్నని ప్రహ్లాదుని విషయంలో పోతనగారు అన్నట్టుగా అది ఉపాసన కాబట్టి ఈ తేడా గమనించుకొని ఉపాసన అనుష్ఠానాంతర్గతంగా ఉంటుంది అనుష్ఠానము ఉపాసన అంతర్గతంగా ఉంటుంది దేని అంతర్గతంగా దేన్ని చేస్తున్నామని మనం గమనించుకొని మనకి ఏది కావాలో దాన్ని నిర్ణయించుకొని దాని యందు లగ్నమై ఉండడం విశేషమైనటువంటి ప్రక్రియగా మనకి వేదాంత శాస్త్రం బోధన చేస్తున్నది మరొక అంశంతో మరల కలుద్దాం ధర్మస్య విజయోస్తు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు